మండకశుద్ధి కథశుద్ధి చెప్పారు. ముండక శుద్ధిలో పిబ్బంతో వచ్చింది. ఆహా, కఠోశం కఠోపనిషత్తులు. తర్వాత ముండక శుద్ధిలో ద్వాసుపర్ణ స్వైజాసఖాయం సమానం పెట్టుకుని స్వాదస్తి అని అక్కడ చెప్పారు. ఋతం పిబంతో సుకృతస్య లోకే పిబంతో ద్వివచనం, అక్కడ ద్వాసుపర్ణ అని చెప్పారు. ఎక్కడ ముండక శుద్ధి? అందుకని రెండు చెప్తున్నారు కదా. ఇక్కడ బ్రహ్మ విద్య భేదము అభేదము అలాగవుతుందా అంటాడు. అది విషయం, భేదాభేదం సంశయం. ద్వాసపూర్ణ సైజా సఖాయ అని ముండక శుద్ధిలో, రుదం బిబంతో సుపుత్రి లోకి అని కఠశుద్ధిలో చెప్పారు. కనుక విద్య ఒకట భిన్నమా, ఈ రెండింటిలో చెప్పారు. రెండింటిలో చెప్పింది ఒకటే బ్రహ్మ విద్య. పూర్వపక్ష ఒక స్థానంలో ఒకటి భోక్త, రెండో స్థానంలో రెండు భోక్త అని చెప్పారు. పిబంతం అన్నప్పుడు పరమాత్మ జీవుడు ఇద్దరు తాగుతున్నారు అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు పిబంతం అన్నది దివచనం, పరమాత్మ అసంగుడు కదా, వీడు జీవుడు, వీడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఇక్కడ పరమాత్మకి లేనటువంటి గుణాన్ని పరమాత్మకి ఎందుకు అంటకట్టారు అంటే క్షత్రి న్యాయం. ఐదుగురు ఆరుగురు పోతున్నారు, ఒకడికే గొడుగుంది, అయినప్పటికీను క్షత్రినో యాంతి అంటారు. గొడుగున్న వాళ్ళు వెళుతున్నారు, ఒకడికి కదా గొడుగుంది, మిగిలిన వాడితో పాటు వెళుతున్నాడు. అందుకని ఇది అజహలక్షణం. జహలక్షణము అంటే ఎక్కడైతే చెప్పారో అక్కడ సంభవం కాదని లక్షణం చెప్పుకున్నారు. తర్వాత అజహలక్షణం, అజహలక్షణంలో సోనో దావతి, ఎరుపు పరిగెడుతుందంటే ఎరుపు ఒకటే పరిగెడుతుందా, ఎరుపు గురము ఎరుపు కారు పరిగెడుతుంది అంటే అది చెప్పింది, ఇంకొంచెం కూడా తీసుకోవాలి. అదేవిధంగా గొడుగు ఒకడికంటే గొడుగు లేని వాళ్ళు కూడా గొడుగుతున్న వాళ్ళు వెళుతున్నారు అన్నట్టుగా చెప్పినట్టుగాను సోనో దావతి ఎరుపు రంగు పరిగెడుతుంది. ఎరుపు రంగు ఎలా పరిగెడుతుంది? ఎరుపు గుర్రమైన అయి ఉండాలి, లేకపోతే ఎరుపు కారు ఎరుపు సైకిల్ ఏదో చెప్పుకోండి. ఎరుపు అది ఉన్నటువంటి వస్తువు. అంటే ఇక్కడ అజహలక్షణంలో ఏం చెప్పుకున్నాము, ఏదేదో చెప్పుకున్నామో దానికన్నా ఇంకా కొంచెం యాడ్ చేసి చెప్పుకోవాలి. అందుకని గొడుగు ఒకటి చేతిలో ఉంటే అందరూ గొడుగుతో ఉన్నవాళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగాను జీవుడితో, ఇక్కడ జీవుడు ప్రతిబింబం, ఉన్నది ఆత్మ ఒకటే పరమాత్మ, దాని యొక్క ప్రతిబింబం ఇక్కడ పడుతోంది. జీవుడు అనుభవిస్తున్నాడు పుణ్యపాపాలు, అక్కడే ప్రతిబింబించి బింబరూపంలో ఉన్న పరమాత్మ కూడా ఉన్నాడు. కనుక వాడిని కూడా చేసి బింబంతో అని చెప్పారు. సరే, వీడంటాడు ఒకచోట భోక్త ఒకటి ద్వాసుపర్ణ అని చెప్పినప్పుడు పైన పక్షి ఊరికి చూస్తూ ఉంటుంది, ఏమి తెలియదు. కింద ఉన్న పక్షి అప్పుడప్పుడు చేతి పళ్ళు అప్పుడప్పుడు తీపి పళ్ళు తింటూ ఉంటుంది. చేతి పళ్ళు అంటే దుఃఖం, తీపి పళ్ళు అంటే సుఖం, తింటూ ఉంటుంది. ఒక చోట ఒకటే తింటోంది, ఇంకో చోట రెండు తింటున్నాయని చెప్పారు. కనుక భేదము కనిపిస్తోంది మీ బ్రహ్మ విద్యలో అంటారు. అది వాడి ప్రశ్న. సిద్ధాంతం అంటాడు, పిబంతం అన్న శబ్దానికి ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదంలో నేను అర్థం చెప్పుకొచ్చాం బాబు, చిత్త న్యాయము అని. జీవము మరియు బ్రహ్మ పరకము అని దానికే ఇక్కడ భోక్త అభోక్త అని అర్థం చెప్పారు. అందుకని వేద్య వస్తువులో ఏవి తేడా లేదు. ఏ తెలుసుకోవాలి? జీవ బ్రహ్మ ఐక్యం, అందులో ఏ విధమైన తేడా లేదు.
కానీ ద్విత్వ సంఖ్య ప్రత్యభిజ్ఞ ఎందుకు అంటే ద్విత్వ సంఖ్య ప్రత్యభిజ్ఞ రెండు చోట్ల మనం ఒకటేలా కనిపిస్తుంది. అందుకని వేద్య వస్తువులో తేడా లేదు కనుక విద్య ఒకటే, భిన్నము కాదు బాబు. అచ్చా ఇదేమిటి? ఇది అధికరణం పిబంతో ద్వాసుపర్ణ ఇది ద్వే విద్య అథవా ఏకత. అక్కడ ఇద్దరు భోక్తలు, ఇక్కడ ఒక భోక్త. అందుకని ఇది ఒకటే విద్య, వేరు విద్యలా. భోక్తారో భోక్తృ అభోక్తారో ఇది విద్యే ఉభే ఇమే. ఒకచోట భోక్తారో, ఇంకొక చోట భోక్త అభోక్త అని చెప్పారు కనుక తేడా కనిపిస్తోంది కనుక ఈ విద్య వేరు. పిబంతో భోక్తృభోక్తారో ఇది ఉక్తం హి సమన్వయే. ఆ సమన్వయ అధ్యాయంలో మేము చెప్పుకొచ్చాం. అదేమిటి? ప్రథమాధ్యాయ ద్వితీయ పాదంలో చెప్పుకొచ్చాం పిబంతం అన్నది జీవుడు పరమాత్మ కనుక ఎత్త ప్రత్యభిజ్ఞానాద్ విద్య ఏక మంత్రయో ద్వయోహో. ఎత్త అంటే నియమితమైనటువంటి సంఖ్య. అక్కడ రెండు చెప్పారు, ఇక్కడ రెండు చెప్పారు. అందుకని ఇక్కడ విద్య ఒకటేనైనా విద్య వేరు కాదు. తరువాత వాడు అడిగింది ఏమిటి? కఠోపనిషత్తులో ధర్మాధర్మకు అతీతమైనది తర్వాత ఈ శరీరం వదిలిపోయిన తర్వాత ఏమన్నా ఉంటుంది, మిగులుతుందా మిగులుదా? ఏతద్వైతత్, నువ్వు ఏదైతే అడిగా ఒకటే ఏకవచనాన్ని ఉపయోగించాడు. ఏతద్వైతత్ అంటే నువ్వు ఏదైతే అడిగావో అది ఇది, అది రెండు చెప్పలేదు కదా. అందుకని తత్వం ఒకటే. తర్వాత ఇక్కడ ఈ జీవుడు ముండకలో దెబ్బలు తింటూ వేరే తెచ్చుకొని ఆ పైకి చూస్తూ దాంతో ఒకటి అయిపోతాడు. అందుకని విద్య ఒకటే. అచ్చా ఎత్త ఇప్పుడు దీనికి ఋతం పిబంతో సుకృతశలోకే అస్మిన్ మంత్రే దివచనైన ద్వయోర్భోక్తృత్వం ప్రతీయతే. ఇద్దరు భోక్తలను కనిపిస్తోంది. ద్వాసుపర్ణాయిస్మిన్ మంత్రే తయోర్ అన్య పిప్పలం సార్థస్తి ఇది ఏకస్యవ కర్మఫలభోక్తృత్వం. ఒకడే ఇతరస్యతో అనస్నన్యోపచాకశీతి. ముండకులో చెప్పాడు, రెండో వాడు ఏమి తెలుపుడో వరకు అలా చూస్తూ ఉంటాడు. కనుక వేద్య స్వరూప భేద విద్యాభేద, వేద్య స్వరూపము భిన్నము. అందుకని ఇక్కడ వేరు వేరు విద్యలు చెప్పారు అని పూర్వపక్షి అంటే ప్రథమాధ్యాయస్య ద్వితీయ పాదే తృతీయాధికరణే మూడో అధికరణం పిబంతో ఇది శబ్దస్య జీవబ్రహ్మపరమైన భోక్తృ అభోక్తారో అర్థం ఇత్యుక్తం. ఒకడు భోక్త, ఇంకోడు లేడని చెప్తాడు. అతో నైవేద్య భేద, వేద్య వస్తువులో భిన్నము లేదని ఆయన ద్విత్వ సంఖ్య రెండు చోట్ల ఉంది అందుకని విద్య ఒకటే. ఎత్త అంటే నియమితమైనటువంటి సంఖ్య కానీ ఏదైనా దాన్ని ఎత్త అంటారు సంస్కృతంలో. ఇక్కడ రెండు చెప్పారు. భోక్తృత్వ అనువాదేన జీవ ద్వితీయస్య పరమాత్మను అభిన్నత్వేన. భోక్తృత్వాన్ని అనువాదం చేశారు. రెండల్లో రెండోవాడు జీవుడు, వాడు భోక్త, వాడిని అనువాదం చేసి వాడినే పరమాత్మ స్వరూపంగా చెప్పారు కనుక విద్య భేదం కాదు. జీవి పిబతి పరమాత్మని క్షత్రియైన భోక్తు సహచర్య. వాడు జీవుడు భోక్త కానీ పరమాత్మ క్షత్రియ న్యాయం ద్వారా సాహచర్యం ఉండడం వలన వాడు కూడా భోక్త అన్నారు.
ఇప్పుడు అంతరాధికరణము అంతరాధికరణము అంతరా